కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్కు ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని ఈడీని ప్రశ్నించింది డివిజన్ బెంచ్. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎంగా ఉన్నారని ఎప్పుడు అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదంటూ సుప్రీం కామెంట్ చేసింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఉండదని వాదించింది ఈడీ. షరతులతో కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొచ్చని ఆయన తరపు న్యాయవాది సింఘ్వీ వాదించారు. గతంలో చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు సింఘ్వీ. మరోవైపు కేజ్రీవాల్ ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇవాళ్లతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కేజ్రీవాల్ ను హాజరుపరిచారు అధికారులు. కేజ్రీవాల్ మధ్యంతర బెయిల్పై తీర్పును ఎల్లుండికి వాయిదా వేసింది సుప్రీంకోర్టు. కేజ్రీవాల్కు ఎందుకు మధ్యంతర బెయిల్ ఇవ్వద్దని ఈడీని ప్రశ్నించింది డివిజన్ బెంచ్. కేజ్రీవాల్ సిట్టింగ్ సీఎంగా ఉన్నారని ఎప్పుడు అలవాటుగా నేరాలు చేసే వ్యక్తి కాదంటూ సుప్రీం కామెంట్ చేసింది. అయితే కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వడాన్ని ఈడీ వ్యతిరేకించింది. సీఎం అని ప్రత్యేకంగా బెయిల్ ఇవ్వడం సరికాదని వాదించింది. ముఖ్యమంత్రి అయినంత మాత్రాన మినహాయింపు ఉండవని వాదించింది ఈడీ. షరతులతో కేజ్రీవాల్కు బెయిల్ ఇవ్వొచ్చని ఆయన తరపు న్యాయవాది సింఘ్వీ వాదించారు. గతంలో చంద్రబాబుకు షరతులతో కూడిన బెయిల్ ఇచ్చారని గుర్తు చేశారు సింఘ్వీ. మరోవైపు కేజ్రీవాల్ ఈ నెల 20 వరకు కస్టడీ పొడిగించింది రౌజ్ అవెన్యూ కోర్టు. ఇవాళ్లతో కేజ్రీవాల్ జ్యుడీషియల్ కస్టడీ ముగియడంతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా కోర్టు ముందు కేజ్రీవాల్ ను హాజరుపరిచారు అధికారులు.